క్రీస్తునందు ప్రియులారా, ప్రభునేసు క్రీస్తు వారి ఘనమైన అద్వితీయమైన నామంలో మీ అందరికీ ప్రభు పేరు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకొని శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు. మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. అనాడు నాయన శరీరధారిగా మీరు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ప్రభువా తండ్రి మా వాళ్ళే ఈ భూమి మీద జీవించి ప్రభువా నైనా 3.5 సంవత్సరాల్లో ప్రభా మీరు సంచరించిన ప్రతి ప్రాంతంలో మీ మాటలు వినాలని ప్రజలు ఆశపడ్డారు ప్రభువా. మీ నోటు నుంచి ప్రభా తండ్రి నాయనా అయా ప్రభా మీ మాటలు వెల్లడి అవుతున్నటువంటి సమయాల్లో అనేకమైనటువంటి కార్యాలు జరిగినాయి ప్రభువా. ప్రజలైతే ఆసక్తితో మీ సన్నిధికి వచ్చారు తండ్రి నైనా. అటువంటి అయా మేలు కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో కూడా నేను అటువంటి మాటలు మీరు నాయన మీ ప్రజలతో మాట్లాడమని అయా మీ ప్రజలకు తెలియపరచమని కోరుతున్న సహాయించి నానాడు ఆ ప్రజలు ఎటువంటి మేలు పొందుకున్నారు ప్రభా తండ్రి. ఈనాడు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా మేలు అనుభవించినట్లుగా సహాయం చేయండి. మీకే మహిమ చెల్లిస్తున్నాను తండ్రి. మీ నామాన్ని మహిమపరుస్తున్నాం, గణపరుస్తూ కొనియాడుతూ మీ దాసుండే నాతో కూడా మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. రండి మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలోంచి రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. నీ దేవుడని యెహోవా జీవముతోడు తొట్టిలో పచ్చడి పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యుద్ధనున్నవే కానీ అప్పం ఒకటైనను లేదు. నేను చావకు మునుపు నా ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకుని వాళ్ళని కొన్ని పొలలు ఏరుటకై వచ్చి తిననెను. పిల్లరా, శ్రద్ధగా దేవుని మాటల మీద మన ఆలోచనలన్నింటినీ కూడా సిద్ధపరచుకుందాం. చూడండి, ఈ వాక్య భాగాలు మనం చదివితే సారేపతనటువంటి ప్రాంతంలో ఒక విధవరాలు తన గురించి దైవజుడైనటువంటి ఏలియాతో సాక్ష్యం ఇస్తూ ఉంది. దేవుడు దైవజనుణ్ణి ఆ ప్రాంతానికి పంపినప్పుడు దైవజనునికి దేవుడు తెలియపరిచిన మాట, అక్కడ నిన్ను పోషించుటకు నేను ఒక విధవరాలకు ఆజ్ఞాపించి తిని అని ప్రభు అన్నాడు. పిల్లరా, దేవుని ఆలోచన ప్రకారం, దేవుని చిత్త ప్రకారం, దేవుని సెలవు తీసుకున్నటువంటి దైవజనుడు సారేపతనటువంటి ప్రాంతంలోనికి వచ్చినప్పుడు అక్కడ దేవుడు చూపించినటువంటి ఆ యొక్క స్త్రీ విధవరాల దగ్గరికి ఏలియా భక్తుడు వచ్చాడు. పిల్లరా, ఆ యొక్క సారేపతు స్త్రీతో ఏలియా మాట్లాడుతూ ఉన్నాడు. తినటానికి ఆకలిగా ఉన్నటువంటి సమయంలో అప్పం ఒకటి తెమ్మన్నప్పుడు ఈ యొక్క దైవజనుడితో ఆ ప్రాంతంలో ఉండేటువంటి స్త్రీ విధవరాలు తెలియపరిచే సాక్ష్యం ఏమంటుంది తెలుసా? నా యొద్ద తొట్టిలో పచ్చడి పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు తప్ప మరేమీయూ నాకు లేవు అని సెలవిస్తూ ఉంది. వాక్యం ఏంటన్న ప్రియా దేవుని బిడ్డ, ఆ దినాలు ఆ సమయాలన్నీ కూడా కరువు సమయాలు. దేశమంతా కూడా కరువు కాటకాలతో నింపబడింది. ప్రజలందరూ కూడా ఆహారం లేక చాలా అలమటిస్తూ ఉన్నారు, చాలా శ్రమలు పడుతూ ఉన్నారు. దేవుని వాక్యంలో పలు సందర్భాల్లో వ్రాయబడిన మాట ఏంటంటే, దేవుని మాటలు ఈ విధంగా వ్రాయబడి, కొంతమంది ఆకలికి తట్టుకోలేక పసిబిడ్డలను చంపుకొని తిన్నారని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అటువంటి భయంకరమైనటువంటి కరువు రోజులు, ఆ కరువు దినాల్లో దైవజనుడిని పోషించటానికి దేవుడు ఒక విధవరాలి దగ్గరికి పంపించినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆమె అంటూ ఉంది, నాకే లేదు నీకు ఎక్కడి నుంచి తెమ్మంటావు. దేవుడు అంటున్నాడు, నిన్ను పోషించడానికి నిన్ను ఆమెకు ఆజ్ఞాపించాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. పుల్లారా, ఇది ఎవరి మాట నమ్మాలి? సాక్ష్యం ఇచ్చేటువంటి ఆ సహోదరి మాట నమ్మాలా? నిజమే, ఆమె దగ్గర తొట్టిలో కొద్దిగా పిండి బుడ్డిలో కొంచెం నూనె తప్ప మరేం లేదు. ఆ పూటకి కాస్త ఏదైనా కానీ సిద్ధపరచుకొని తిని చచ్చిపోదాం అనుకున్నటువంటి సహోదరి తన సాక్ష్యం చెబుతోంది. కానీ దేవుడు అంటున్నాడు, ఆమె మాత్రమే కాదు కానీ నీకు కూడా పోషణ జరిపేటువంటి సహోదరిగా, నీకు కూడా ఆకలిని తీర్చేటువంటి సహోదరిగా, సహోదరి నిన్ను ఏర్పాటు చేశాను దేవుడు అంటున్నాడు. పిల్లలు, కొన్నిసార్లు దేవుని వాక్యం మనం గమనిస్తే మన గురించి మనం చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉంటాం. చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కరువులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, పిల్లరా మనకు ఎదురుగా కొన్ని శోధనలు ఎదురైనప్పుడు మనం చేసే ఆలోచన ఏంటంటే, ఇక ఈ రోజు నన్ను ఎవ్వరు తప్పించలేరు, లేదంటే ఈ అపాయంలోంచి నేను తప్పించబడలేను, ఈ శ్రమలోంచి నన్ను ఎవ్వరు విడిపించలేరు అని చెప్పి కొన్నిసార్లు
చనిపోయినట్టుగా మనం బాధపడుతూ ఉంటాం, ఏదో మునిగిపోయినట్టుగా మనం బాధపడుతూ ఉంటాం, ఏదో నష్టపోయినట్టుగా ఇక కోలుకోలేనట్టుగా నా జీవితంలో బయట పడలేను అనేటువంటి మాటలు కొన్నిసార్లు మన నోటి నుంచి వస్తూ ఉంటాయి. ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే ఆ యొక్క సహోదరి చూతున్న మాట, ఇక ఈరోజు ఆ కొద్దిగా మేము తినేసి మేము చనిపోదాం అనుకున్నామయ్యా అంటూ ఉంది. కానీ ఆమె గురించి దేవుడు చేసిన ఆలోచన ఆమెకు మాత్రమే కాదు, ఆమె కుటుంబానికి మాత్రమే కాదు, ఆమె ఇంటికి అతిథిగా వచ్చినటువంటి దైవజనుని కూడా ఆ ఇంటి ద్వారా ఆమె ద్వారా పోషించడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని కూడా ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటూ ఉండగా ప్రభు నిన్నుద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు నీ జీవితంలో సరిపోయి సరిపోలేనటువంటి పరిస్థితులు నీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ భయంకరమైన శ్రమలు కనిపిస్తూ ఉన్నాయి, కష్టాలు కనిపిస్తూ ఉన్నాయి, ఎన్నో ఇరుకుల మధ్యలో నీవు ఉంటూ ఉన్నావు, ఎన్నో శోధనల మధ్యలో నీవు ఉంటూ ఉన్నావు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆర్థికంగా నలిగిపోయి చిదిగిపోయి బలహీనపడి ఎవరికి చెప్పుకోలేని బాధను అనుభవిస్తూ ఉన్నావు. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే ఈ సహోదరి దగ్గరికి దైవజనుడు వచ్చి అడిగినప్పుడు ఆమె నోరు తెరిచి చెప్పింది, అయ్యా నా పరిస్థితి అని. ఈరోజు చెప్పుకోలేకుండా ఈ టీవీలో వాక్యాన్ని వింటున్నటువంటి అనేక మంది ఆ బాధను అనుభవిస్తూ ఉన్నారు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, మన గురించి మనం ఎప్పుడు తక్కువగా అనుకుంటాం, కానీ మన గురించి మన ప్రభు చాలా గొప్పగా ఆలోచన చేస్తూ ఉంటాడు. దేవుని వాక్యంలో మనం గమనిస్తే యెషయా గ్రంథం 55:8 వచ్చిన రాయబడిన మాట, నా తలంపులు మీ తలంపులు మంచివి కావు. నిజమేనండి, కొన్నిసార్లు మన తలంపులతో మనం ఆలోచన చేస్తూ ఉంటాం. మనకు తెలిసి తెలియనటువంటి ఆలోచనలు, కొద్దిపాటి జ్ఞానంతో లోక సంబంధంగా ఆలోచన చేస్తూ ఉంటాం. అన్నిలు సైతం కదండి, దేవుని పిల్లలు సైతం కూడా కొన్నిసార్లు లోకస్తులు వలె ఆలోచన చేస్తూ ఉంటారు. దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు అలాంటి ఆలోచనలు ఏ రోజు కూడా చేయవద్దు. కారణం ఏంటంటే నీ కొరకు ప్రభు తన ప్రాణాన్నే కల్వరి శిలువలో పణంగా పెట్టాడు, నీ కొరకు తను తాను సమర్పించుకున్నాడు, నీ కొరకు తను తాను రిక్తులుగా చేసుకున్నాడు, నీ కొరకు తను తాను తగ్గించుకున్నాడు, నీ కొరకు తను తాను ఆకాశముని దిగి వచ్చాడు. దేవుని వాక్యం మనం గమనిస్తూ ఉన్నాం. వాక్యం ఏంటో ప్రియ దేవుని విడ, నీ కొరకు ప్రాణం పెట్టినట్టు ప్రభు ఈ చిన్న చిన్న శ్రమల్లో సమస్యలు నిన్ను విడిచిపెట్టాడు కదా, నిన్ను వదిలేడు కదా. అందుకే దేవుడు తెలియపరుస్తున్నాడు, ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ఈరోజు ఏ శ్రమలో నీవు ఉన్నావో, ఏ కష్టంలో నీవు ఉన్నావో, ఏ బాధలో ఏ సమస్యలో నీవు ఉంటున్నావో, నీకు కలిగి ఉన్న బాధ ఎంత గొప్పదైనా కానీ ప్రభు సెలవిస్తున్న మాట దేవుని మీద అనుకోవాలని, దేవుని మీద ఆధారపడాలని. దేవుని వాక్యాన్ని గమనిస్తే చూడండి, ఆమె అంటూ ఉంది, అయ్యా నేను ఇంకా బ్రతకలేను అంటూ ఉంది. కానీ దైవజనునికి మొదటిగా తాను సిద్ధపరిచినటువంటి అప్పము తీసుకొచ్చి దైవజనునికి సిద్ధపరిచిన దేవుడు ఆమె ఇంటిని బహుగా ఆశీర్వదించాడు. అద్భుతం జరిగిందండి, ఊహించుకోలేకపోయింది. అంతకుముందు తనకు తనుకున్నటువంటి అనాలోచనలన్నింటినీ కూడా ప్రభు తుడిచివేశాడు, గొప్ప అద్భుతం చేశాడు. అంటుంది, అమ్మ ఇప్పుడు చనిపోతామంటే నేనెందుకు చనిపోతానండి, చనిపోవాల్సిన అవసరం నాకు ఎందుకండి, మొన్నంటే ఆ మాట చెప్పాను కానీ కరువులో, ఈరోజు నాకు కరువు లేదు. కారణం ఏంటంటే దేవుడు నన్ను పోషిస్తూ ఉన్నాడు, దేవుడు నన్ను బలపరుస్తున్నాడు, దేవుడు నాకు సహాయం అందిస్తూ ఉన్నాడు, దేవుడు నాకు సహాయపడుతున్నాడు అని చెప్పి ఆ సహోదరి సాక్ష్యం చెబుతుంది. వాక్యం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని మీద ఆనుకునేటువంటి బిడ్డగా సిద్ధపడాలి, దేవుని మీద ఆధారపడేటువంటి వ్యక్తిగా నువ్వు నిలబడాలి. దేవుని వాక్యం మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి అనుభవాల్లో ఉన్నటువంటి సేవకులు కానీ దైవజనులు కానీ దేవుని పిల్లలు కానీ చాలామంది మనం చూడొచ్చు. ప్లేరా, దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే యోసేపు జీవితాన్ని మనం చక్కగా చూడగలిగినట్లయితే కొన్ని విషయాలు యోసేపు జీవితం నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. ఆదికాండం 40:14. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నాయందు కరుణించి ఫరోత నన్ను గురించి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటకు రప్పించుము. చూసారా ఎవరు మాట్లాడుతున్న మాట తెలుసా, ఫలించడి కొమ్మ. దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము, లేదంటే దేవుని కొరకు ప్రత్యేకమైన జీవితము కలిగి ఉన్నటువంటి యోసేపు మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం పెట్టిన ప్రియ దేవుని బిడ్డ, తన జీవితంలో ఎన్నో శ్రమలు కలిగినాయి, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో చెప్పుకోలేనటువంటి సమస్యలోంచి దేవుడు యోసేపును దాటించుకుంటూ వస్తూ ఉన్నాడు. యోసేపు గురించి మనకు చాలా విషయాలు తెలుసు, అనేక మంది దైవజనులు మనతో మాట్లాడుతుంటే, కొన్నిసార్లు మనం దేవుని వాక్యం చదువుతుండగా యోసేపు జీవితం నుంచి ప్రభు మనతో కూడా నేరుగా మాట్లాడేటువంటి సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అన్నల చేత
నెచ్చివేయబడ్డాడు, అన్నల చేత అమ్మివేయబడ్డాడు. పిల్లరా, ఇంటి వారికి అన్నలకి అందరికీ దూరం అయిపోయాడు, పరాయ దేశంలో ఒక బానిసగా బ్రతికాడు. చూడండి, దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే యోసేపు ఆ అడుగుపెట్టిన స్థలాన్ని దేవుడు దీవిస్తున్నాడు. ఏ వ్యక్తి అయితే యోసేపును ఆహ్వానిస్తున్నాడో ఆ వ్యక్తి కుటుంబం దీవించబడుతూ ఉంది. కానీ కష్టాలు మాత్రం యోసేపును విడిచిపెట్టట్లేదు. వాక్యం పెట్టినప్పుడు దేవుని కూడా కొన్నిసార్లు మనం అడుగుపెట్టేటువంటి స్థలాలు ఆశీర్వదించబడుతూ ఉన్నాయి. మనం ఎవరి కొరకైతే ప్రార్థన చేసిన వారి జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి. కానీ మన జీవితంలో కొన్ని శ్రమలు సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. దేవుని వాక్యాన్ని గమనిస్తే చూడండి, పోతీఫర్ ఇల్లు బహుగా దీవించబడింది, కానీ కష్టాలన్నీ యోసేపుకి వచ్చేసాయి. ఏ పాపం చేయకపోయినా కానీ, ఏ నేరం చేయకపోయినా కానీ, ఏ అన్యాయం చేయకపోయినా కానీ, వాక్యం వింటున్న ప్రియా దేవుని బిడ కష్టాలన్నీ యోసేపుకి వచ్చినాయి. అక్కడి నుంచి చెరసాల్లో పడ్డాడు. చెరసాల్లో భయంకరమైన బాధ అనుభవిస్తూ ఉన్నాడు. సంఖ్యల మధ్యలో, చెరప్రజల మధ్యలో, దొంగల మధ్యలో, హంతకుల మధ్యలో, మోసగాళ్ల మధ్యలో ఒక నీతిమంతుడు దేవుని కొరకు నిలబడిన వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. వాక్యం వింటున్న ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు యోసేపు వల్ల నీవు కనిపిస్తున్నావు, కానీ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఒకరోజు యోసేపుకి ఆ పరిస్థితి అంతా చూసి చాలా వేసారిపోయాడు, చాలా వేదన పడ్డాడు. ఎంత వేదన పడ్డాడంటే చూడండి, దేవుడు ఇతనికి ఇచ్చిన జ్ఞానం ఎంత గొప్ప జ్ఞానం తెలుసా? కలల భావాన్ని తెలియపరిచేవాడు, దేవుని కొరకు నూతన దర్శనాలు చూచేవాడు, బయలుపరిచేవాడు, దేవుడు బయలుపరిచేవాడు యోసేపుకి. ప్రియరా, భవిష్యత్ జ్ఞానాన్ని తెలుసుకున్నవాడు యోసేపు. దేవుని వాక్యాన్ని గమనిస్తే చూడండి, ఎన్ని అనుభవాలున్నా, ఆత్మ సంబంధమైన వరాలున్నా కానీ చూడండి, ఒక గొప్ప నిరీక్షణ ఉన్నా కానీ, ఒకసారి యోసేపు జీవితంలో ఆ నిరీక్షణ కోల్పోయినటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతాడు తెలుసా? చెరసాల్లో ఇద్దరు అధికారులు వచ్చారు శిక్షించబట్టడానికి, భక్షకారుల అధిపతి, పానదాయకుల అధిపతి. వారు ఇద్దరు కూడా కలలు కన్నారు. ఆ ఇద్దరిలో ఇద్దరికి కలభావాలు చెప్పాడు, వారి గురించి చెప్పాడు. ఇక 3 రోజుల్లో నీకు మరణ సమయం ఆసన్నమైనది, రాజుగారు నిన్ను పిలిపించి నిన్ను ఉరితీ ఇస్తాడని చెప్పి. దేవుని వాక్యం మనం గమనిస్తే ఇంకొక వ్యక్తితో మాట్లాడాడు. ఆ వ్యక్తితో మాట్లాడిన మాట ఏం తెలుసా? 3 దినాలు రాజుగారు నీకు మేలు చేయబోతూ ఉన్నాడు, ఈ పదవి నీకు ఇవ్వబోతూ ఉన్నాడు, నిన్ను అభినందించబోతూ ఉన్నాడని చెప్పి ఆ వ్యక్తి గురించి కొన్ని భావాలు చెప్పడం జరిగింది. వాక్యం ఏంటంటే, ప్రియా దేవుని బిడా, వెంటనే సంతోషంతో ఆ మనిషి అంటాడయ్యా, నేను కానీ చెరసలను విడిపించబడితే నాకు అంతకంటే ఇంకేంటి చెప్పండి అని చెప్పి, అప్పుడు దాకా వేదనలో ఉన్నటువంటి ఆ మనిషి, ఆ పానదాయకుల అధికారి, ఈ యోసేపు చెప్పినటువంటి మాటలకు చాలా నెమ్మది పొందాడు, ఆనందించాడు, ప్రశాంతంగా నిద్రపోయాడు. చాలా సంతోషంగా, ఇక నేను విడిపించబడబోతున్నాను, దేవుడు నాకు బయలుపరిచాడు ముందుగానే, ఇదిగో యోసేపు ద్వారా తెలియపరిచాడు, నిజంగా యోసేపు దేవుడే, దేవుడు అని చెప్పాడు. అప్పుడు అన్నాడు యోసేపు ఒక మాట, అయ్యా నువ్వు విడిపించబడితే నాకు ఒక పని చేస్తావా? ఓ చెప్పు నాయన, నీకు నువ్వు నాకు ఎంత మేలు చేసేటట్టు ఏం చేయాలో చెప్పు. ఏమి లేదు, నువ్వు విడిపించబడినప్పుడు దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో బయటికి వెళ్ళగానే, రాజుగారికి నా గురించి చెప్పి ఈ చెరసాల్లో నుంచి నన్ను బయటకు విడిపించు. మన ఆలోచన అండి, మనకున్నటువంటి ఆలోచన ఇవన్నీ కూడా. యోసేపు మనలాగా ఆలోచన చేస్తున్నాడు, మనిషిలాగా ఆలోచన చేస్తున్నాడు. నిజమే, కొన్నిసార్లు ఎంత ప్రార్థన పొరలైన సరే కలుగుతున్న శ్రమల్లో సాధారణంగా ఆలోచన చేస్తుంటారు, భూ సంబంధమైన వ్యక్తులుగా ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ దేవుడు మన గురించి ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు, చాలా గొప్ప శ్రేష్టమైన ఆలోచన. యోసేపు ఆలోచన ఏంటంటే, పానదాయకుల అధిపతి ద్వారా రాజుగారికి తెలియపరచుకొని చెరసాల నుంచి బయటపడితే బాగుండు అనుకుంటున్నాడు. కానీ దేవుని ఆలోచన అది కాదు. పిల్లరా, రాజును కదిలించి సింహాసనం ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలిగింది. దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. ప్రస్తుత కాలంలో మనకు కలుగుతున్నటువంటి శ్రమలన్నీ కూడా ఏదో ఒక భయంకరమైనటువంటి ఉపద్రవం మన మీద రావడానికి మాత్రం కాదు, దేవుడు దాని వెనక ఏదో ఒక అద్భుత కార్యాన్ని సిద్ధపరిచాడు. యోసేపు ఆలోచన ఎలాగుందంటే, పానదాయకుల అధిపతి ద్వారా బయటపడితే చాలు అనుకుంటున్నాడు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. దేవుని వాక్యం మనం చూస్తే 41వ అధ్యాయం 41వ వచనం, మరియు ఫరో చూడుమో ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. ప్రియరా, ఈ పానదాయకుల అధిపతి బయటకు వెళ్ళిపోయాడు, మర్చిపోయాడంట. వెళ్ళేటప్పుడు చెప్పాడు, బాబు తప్పకుండా నీకు మేలు చేస్తాను. వెళ్ళిపోయాడు, 2 సంవత్సరాలు దాటిపోయింది, పోయినట్టు ఇంక తిరిగి రాలే, ఏ రోజు జ్ఞాపకం చేసుకోవాలా? చూసారా, మనం ఆధారపడినటువంటి వ్యక్తులు జారిపోతారు. కానీ దేవుని ఆలోచన ఎన్నటి కూడా నిరర్ధం కానేరదని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. పిల్లరా,
బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి తన పని తను ప్రశాంతంగా చేసుకున్నాడు. చెరసాల్లో యోసేపు బాధపడుతున్నాడు, ప్రభువా నాకు ఇన్ని కష్టాలు ఏంటి నాయన, చెరసాల నుంచి బయటికి వెళ్తే బాగుండు కదా, ఇదిగో చెరసను బయటికి వెళ్ళాలని చెప్పి పాన దగ్గర అధిపతికి అదిగో జరగబోయే ఒక మంచి మేలు చెప్పాను కదా, నాకు అతను నన్ను జ్ఞాపకం చేసి బాగుండు కదా. వీళ్ళ మనుషులు జ్ఞాపకం చేసుకోవట్లేదు యోసేపుని, సాక్షాత్తు దేవుడే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అద్భుతం చేయటానికి, గొప్ప మేలు చేయటానికి, గొప్ప విడుదల ఇవ్వటానికి వాక్యం పెట్టిన ప్రియా దేవుని బిడ్డ, కొన్ని కార్యాల కొరకు నువ్వు మనుషుల మీద ఆధారపడ్డావు, ఇంటి వారి మీద, బయటి వారి మీద, అధికారుల మీద, ఎంతోమంది వ్యక్తుల మీద నువ్వు ఆధారపడ్డావు. కానీ దేవుడు తెలియపరుస్తున్నాడు, నీకు మేలు చేయవాడు నేనే. అవును, దేవుడే మేలు చేస్తాడు, అద్భుతమైన మేలు చేస్తాడు. మనుషులందరూ మర్చిపోయారు, కానీ దేవుడు కలవరం ఎవరిలో పెట్టాడు తెలుసా? ఆ దేశాన్ని పరిపాలించిన రాజుగారిలో కలవరం పెట్టాడు. రాజుగారు ఒక్కసారి ఆశ్చర్యపడిపోయాడు, ఆయన కలగాని దాని భావాన్ని చెప్పగలిగిన వారు ఎవరు లేరు ఐగుప్తు దేశంలో. వెంటనే ఈ భావం చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు పానదాయకుల అధిపతికి జ్ఞాపకం వచ్చింది, చెరసాలో తనకి భావాన్ని చెప్పినటువంటి యోసేపు ఉన్నాడు. వెంటనే యోసేపును పిలిపించడం, యోసేపుని ఆ రాజు దర్శించటం, ఆ తర్వాత అడగటం, దాని భావాన్ని యోసేపు చెప్పటం, ప్రార్థన ద్వారా తెలుసుకొని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, అతి కొద్ది సమయంలోనే ఆ రాజుగారు చేసిన పని ఏంటో తెలుసా? ఈ యొక్క యోసేపుని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కారణం ఏంటి? దేవుని ఆలోచన అది. ఎన్ని శ్రమలు అనుభవించినా, ఎన్ని కష్టాలు అనుభవించినా, ఎన్ని ఇబ్బందులు అనుభవించినా కానీ యోసేపుకి ఆ యొక్క సింహాసనం ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప అధికారం అండి! దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి! పరాయి దేశంలో సింహాసనం మీద కూర్చునేటువంటి రాజు స్థానంలో ఉండేటువంటి అవకాశాన్ని దేవుడు యోసేపుకి ఇచ్చాడు. యోసేపు ఆలోచన ఏంటో తెలుసా? బయటపడిను పక్కకి వెళ్ళిపోతే చాలు. మన ఆలోచన అన్నీ, మనకున్నటువంటి ఆలోచనలు అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. దేవుని ఆలోచన చాలా గొప్పదండి. దేవుడు గొప్పగా ఆలోచన చేస్తూ ఉంటాడు పిల్లరా. కనుక సారే పది ఎదురాలనుకుంటుంది, ఈ ఒక్కరోజు గడిస్తే చాలు నేను చనిపోతాను అనుకుంటూ ఉంది. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎట్లా చనిపోతావు తల్లి, ఏలియాను పోషించడానికి నేను ఏర్పాటు చేసుకున్నాను. వాక్యం పెట్టిన ప్రియా దేవుని బిడ్డ, చరసలది బయటపడితే చాలు అని యోసేపు అనుకుంటున్నాడు. కానీ దేవుడు తెలియపరిచింది, చరసాల నుంచి విడిపించడం మాత్రమే కాదు, ఆ దేశాన్ని పరిపాలించేటువంటి అధికారం యోసేపు ద్వారా ఇస్రాయేల్ అందరూ ఐగుప్తు దేశానికి రావటం. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో యోసేపును బట్టి జీవించడం మనం చూస్తున్నాం. దేవుని వాక్యాన్ని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మన వెనక దేవుని ఆలోచన గొప్పగా ఉన్నది, దేవుని తలంపులు గొప్పగా ఉన్నవి. అందుకే అంటున్నాడు, నా తలంపులు మీ తలంపులు మంచివి కావు అంటూ ఉన్నాడు. నిజమే, మన జీవితంలో మన తలంపుల ప్రకారం జరిగితే ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు అనుభవించాలి. మన జీవితంలో మన తలంపులు ప్రకారం కాకుండా దేవుని చిత్త ప్రకారం జరిగితే జీవించబడతాం. వాక్యం ఏంటో ప్రియా దేవుని బిడ్డ, మరొక విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం గమనిద్దాం. లూకా సువార్త 19:8 ఇక్కడ రాయబడిన మాట జక్కయ్య అంటున్నాడు. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తూ ఉన్నాను. వాక్యం ఏంటో ప్రియా దేవుని బిడ్డ, జక్కయ్య ఆలోచన ఎలాగో తెలుసు? అప్పటి వరకు కూడా నేను బ్రతికితే చాలు, నా బిడ్డలు బ్రతికితే చాలు, నా బిడ్డలకు తరతరాలు ఉంటే చాలు అని తాను బ్రతికినంత కాలంలో ఎన్ని మోసాలు చేయాలి, అన్ని మోసాలు చేసుకుంటూ ఉన్నాడు. కానీ దేవుని చిత్తం అది కాదు, జక్కయ్య ద్వారా తన పని చేయించుకోవాలనుకున్నాడు. అందుకే దేవుడు దర్శించినటువంటి సమయంలో జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా ఇప్పటి వరకు నా తలంపుతో నా ఆలోచనతోనైనా, ఇదిగో ఇవి చేశానైనా, ఇంత సంపాదించుకున్నాను ప్రభువా, ఇదంతా కూడా వ్యర్థమే నాయనా, వ్యర్థమే ప్రభువా, నేను నీచిత ప్రకారం చేయడానికి ఇష్టపడుతున్నాను, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనేక మంది పేదవారు ఆ స్థలంలో ఉంటే జక్కయ్య మాత్రం అన్యాయాలతో మోసములతో బ్రతుకుతూ ఉన్నాడు. కానీ జక్కయ్య మనసును మార్చిన ప్రభు అద్భుతం చేశాడు. ఆ ప్రాంతంలో ఉండే పేదవారు బ్రతికే విధంగా జక్కయ్యను దీవించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట మనం చూస్తూ ఉంటాం. 6:11 గిద్యోను మిద్యానీయులకు భయపడి గానుగు చాటిన గోధుమలను దొల్లగొట్టుచుండగా, తేలు అక్కడిని మనం గమనిస్తే గిద్యోను భయపడుతూ ఉన్నాడు. ఎవరికి భయపడుతున్నాడు? మిద్యానీయులకు భయపడుతూ ఉన్నాడు. నిజమే, న్యాయాధిపతుల దినాల్లో దేవుని ప్రజలు పాపము చేసినప్పుడు దేవుడు వారి చుట్టుప్రక్కల ఉన్నటువంటి శత్రువుల చేతులకి ఇశ్రాయేల్ని
అప్పగించేవాడు. కొన్ని సంవత్సరాలు వారి చేతిలో శ్రమలు అనుభవించిన తర్వాత మరలా వారి మనస్సు మార్చుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని విడిపించడానికి ఎవరో ఒక న్యాయాధిపతిని ఏర్పాటు చేస్తాడు. అలాగా ఏర్పాటు చేయబడినటువంటి న్యాయాధిపతుల్లో గిద్యోను ఒకడు. దేవుని వాక్యని గమనిస్తే గిద్యోను మిద్యానీయులకు భయపడుతూ ఉన్నాడు, రహస్యంగా ఆహారాన్ని సమకూర్చుకుంటున్నాడు. మిద్యానీయులు తెలిస్తే చంపేస్తారని. కానీ దేవుడు దేవత ద్వారా పంపించి మాట్లాడిన మాట తెలుసా, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. దేవుని నామానికి స్తోత్రం కలిగింది గాక. గిద్యోనికి తెలియదు నేను పరాక్రమం కలిగిన బలాఢ్యుడని, కానీ భయపడుతూ ఉండడు. నిజమే, కొన్నిసార్లు భయపడుతూ ఉండడు, కానీ దేవుడు అధికమైన బలాన్ని అధికమైన ధైర్యాన్ని మనలో నింపాడండి. అద్భుతంగా దేవుడు గిద్యోను నిలబెట్టి మిద్యానీయుల సైన్యం అంతటిని కూడా ఒక్క దెబ్బతో కోలుకొచ్చాడు దేవుడు. ఇస్రాయేల్ గొప్ప విజయాన్ని ఇచ్చాడు దేవుడు. నిజమే, మన ద్వారా ఏవైతే చేయలేమనుకుంటామో, ఏవైతే అసాధ్యం అనుకుంటామో, ఏవైతే కష్టం అనుకుంటామో, ఏవైతే సాధించలేమనుకుంటామో, వాటిని దేవుడు మన ద్వారానే అద్భుతంగా చేయించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మనం గొప్పవారమని కాదు కానీ యేసయ్య మన మీద ఉన్నటువంటి పాపపు కారిని విరిచివేశాడు. తాను చిందించిన రక్తము ద్వారా మనలను కడిగి పవిత్రపరిచాడు, మనల్ని ప్రత్యేకించాడు. ఈరోజు మనం సాధించే గొప్ప విజయం ఏదైనా ఉంటే అది ప్రభు ద్వారా తప్ప, యేసుక్రీస్తు రక్తము ద్వారా తప్ప మరి దేని ద్వారా కూడా కాదు. దేవుణ్ణి అంగీకరించినట్టు ప్రజలు మనం కొన్నిసార్లు ఇలాంటి విషయాల్లో తప్పిపోకూడదని దేవుడు తెలియపరుస్తున్నాడు. లోక సంబంధమైన వ్యక్తుల వల్లే, ప్రజల వల్లే, అన్యుల వల్లే, నిరీక్షణ లేనటువంటి ఈ ప్రజల వల్ల మనం జీవించకూడదని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుడు బిడ్డ, ఇటువంటి సందర్భాలు నీవు ఉంటే, ఏదైనా నీ జీవితంలో కలిగిన నీ శోధన, శ్రమ, బాధ, ఇరుకు ఇబ్బందుల్లో నువ్వు నలిగిపోతూ ఉంటే, నీవు ఎంతమందికి చెప్పుకున్నా కానీ నీ బాధ వినేవారు లేకుంటే, ఎంత ప్రయాసపడినా, ఎంత వేదన పడినా కానీ నీ మొర ఎవ్వరూ ఆలకించకపోతే, ఈరోజు ఒకవేళ అనారోగ్యంతో నువ్వు క్షీణించిపోయి నలిగిపోతూ ఉంటే, భయంకరమైన అప్పులు సమస్యలు నీవు ఉంటే, దేవుడు తెలియపరుస్తున్నాడు నీ ఆ బాధల్లో ఉంటానికి దేవుడు ఏర్పాటు చేసుకోవాలా, నీ ద్వారా తన సేవ జరిపించుకోవడానికి దేవుడు ఉన్నతమైన ఆలోచన చేస్తూ ఉన్నాడు. మనం చదువుకున్నటువంటి ఈ వ్యక్తులందరూ కూడా, మనం గమనించినటువంటి వాక్యమైనటువంటి వ్యక్తుల జీవితాల్లో కూడా ఆరంభమంతా కూడా శ్రమలే ఉన్నాయి. కానీ దేవుని పనిలో వారిని ఉపయోగించుకున్నప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు, అద్భుతమైన ద్వారాలు దేవుడు తెరిచాడు. నిజమేనండి, దేవుడు ద్వారం తెరిచేవాడు, దేవుడు నీ కొరకు మేలు చేసేవాడు, దేవుడు నీ కొరకు సహాయం చేసేవాడు, దేవుడు నీ కొరకు సహాయపడేటువంటి దేవుడు. కనుక ఈ వాక్యం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డ, దేవుని మీద ఆధారపడని దేవుడు చెప్తూ ఉన్నాడు, దేవుడు తెలియపరుస్తున్నాడు. కొన్నిసార్లు మనం భారం అంతా కూడా మనసు మీద పెడతాం, కొన్నిసార్లు మనం చాలా ఏదో కోల్పోయిన వారంగా ఉంటాం. కాదు, దేవుడు నీలో ఒక దర్శనాన్ని పెట్టాడు, దేవుడు నీలో ఒక పని పెట్టాడు, దేవుడు నీలో తన కార్యాలను జరిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మనం గమనిద్దాం, దేవుని వాక్యాన్ని పరిశీలిద్దాం, దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడదాం, దేవుని వాక్యం ద్వారా మనం బలపరచబడదాం. నీవు శక్తివంతుడుగా దేవుడు సిద్ధపరచుకున్నాడు, తన సారూప్యులకి దేవుడు నిన్ను ప్రత్యేకించాడు. వాక్యమిట్టిన ప్రియ దేవుని బిడ్డ, నీకున్న అపజయాలన్నింటినీ కూడా విజయాలుగా చేయబోతున్నాడు, నీకున్న సమస్యలన్నింటినీ సమాధానపరిచి గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. అనేక మందికి ఇప్పుడు అపహాస్యంగా ఉన్నటువంటి నీ జీవితాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అబ్రహాము దేవుడు పిలుచుకున్నాడు. పిలువబడక ముందు అబ్రహాము జీవితం భయంకరంగా ఉండేది, కానీ పిలువబడిన తర్వాత దేవునికి అప్పగించాడు. అద్భుతంగా అబ్రహాము జీవితాన్ని అనేక మందికి, భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా దేవుడు సిద్ధపరిచాడు. కనుక దేవుని వాక్యం వినటువంటి నీవు దేవుని వాక్యం ద్వారా బలపరచబడాలని దేవుడు కోరుతున్నాడు. దయచేసి అందరూ కూడా ప్రార్థన లేఖించిన మీకు ప్రార్థనలు ఇష్టపడుతున్నాను. మహాపరిశుద్ధుడు అని తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు. అన్ని సమయంలో మీ పాదాలు పట్టుకుంటున్నాం. నిజమే ప్రభు, సరే పది విధురాలు తండ్రి, చనిపోదాం అనుకుంది, కానీ చనిపోవటం మాత్రమే కాదు ప్రభు, ఆమెను బ్రతికించి ప్రభు అద్భుతంగా పోషించావు, దైవజనులుగా పోషించావు ప్రభు. మీకు వందనాలు చెల్లిస్తాం ప్రభా. యోసేపు అనుకుంటున్నాడు ప్రభు, నాకు ఈ కష్టాలు తప్పవు అని. కష్టాలు కాదు నాయన, అద్భుత కార్యాలు యోసేపు జీతులు మీరు చేశారు ప్రభు తండ్రి. అయ్యా అయ్యా నాయన, తను మిద్యానికి భయపడిన ఆయన ఇద్యను భయపడుతూ ఉండగా ప్రభు, ఇద్యను ధైర్యపరిచి వరకు విద్యాన్ని చూడండి. మీకు స్తోత్రాలు నాయన ప్రభు. ఈ సమయంలో తండ్రి అటువంటి పరిస్థితులు నీ బిడ్డలందరినీ దర్శించమని కోరుతున్నాను, వారి పట్ల గొప్ప మేలు చేయమని కోరుతున్నాను, వారి పట్ల మీ కనికరం చూపమని కోరుతున్నాను, సహాయం చేయండి ప్రభు. ఇప్పుడే గొప్ప కార్యాన్ని జరిపించమని కోరుతున్న సహాయం చేసి మీకు స్తోత్రాలు. మీ నామానికి మహిమ చెల్లిస్తూ, మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ,
యేసుక్రీస్తు ప్రభువు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామమున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడునని ప్రభు సెలవిచ్చాడు. ప్రియులరా, ఈ అంత్య దినాల్లో మనం ఉన్నాం. సువార్త పరిచర్య, అనేక మందికి సువార్త అందించబడటానికి దేవుడు అనేక విధాలుగా ద్వారాలు తెరిచి ఉన్నాడు. దానిలో ఒక భాగము ఈ యొక్క టెలివిజన్ కార్యక్రమం. ప్రియులరా, ఇక్కడ మనం ఒక స్థలం నుండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే కొన్ని వేల గ్రామాలకు, కొన్ని రాష్ట్రాలకు, కొన్ని దేశాలకు దేవుని వాక్యాన్ని పంచిపెట్టేటువంటి భాగ్యాన్ని దేవుడు మార్గాన్ని సులువు చేసి ఉన్నాడు. ప్రియులరా, ఈ అమూల్యమైన పరిచర్య చేయటానికి మేమెంతో ఇష్టపడుతూ ఉన్నాం. ప్రియులరా, గమనించండి, ఈ యొక్క టీవీ పరిచర్య అభివృద్ధి కొరకు, ఈ యొక్క పరిచర్య కొనసాగించడానికి మీరు ప్రార్థన చేయవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తే ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారం అందించమని ప్రభుపేట తెలియపరుస్తూ ఉన్నాం. ఒక్కొక్క ఎపిసోడ్కి అయ్యే ఖర్చు 1000 రూపాయలు మాత్రమే. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక పూర్తి ఎపిసోడ్కి సహకరించి ఈ పరిచర్యను బలపరచగలరు. లేని ఎడల ఒక 500 రూపాయలు కానుకును ఈ యొక్క పరిచర్యకు మీరు ప్రత్యేకించి మాతో సహకరించగలరని ప్రభుపేట మీకు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. మా మొదటి ఆరాధన ప్రార్థనా గోపురం, చిన్నకొండ్రుపాడు, ప్రతిపాడు మండలం, గుంటూరు జిల్లా. ప్రతి ఆదివారం ఆరాధన సమయం ఉదయం 8 గంటలకు. మా రెండవ ఆరాధన ప్రార్థనా గోపురం మినిస్ట్రీస్, కృత కాలనీ, 11వ లైన్, మిర్చి యార్డ్ దగ్గర, చిలకలూరుపేట రోడ్, గుంటూరు. ప్రతి ఆదివారం ఆరాధన సమయము ఉదయం 10:30. మా మూడవ ఆరాధన మమ్మీ డాడీ ఓల్డేజ్ హోమ్, ఆకులవారి తోట, ఎస్పి బంగ్లా బ్యాక్ సైడ్, గుంటూరు. ప్రతి ఆదివారం ఆరాధన సమయము సాయంత్రం 4 గంటలకు. మా చిరునామా పాస్టర్ టైటస్ గారు, ప్రార్థనా గోపురం మినిస్ట్రీస్, కృత కాలనీ, 11వ లైన్, చిలకలూరుపేట రోడ్, మిర్చి యార్డ్ దగ్గర, గుంటూరు. మీరు సంప్రదించవలసిన మా ఒకే ఒక ఫోన్ నంబర్ 8712141923.